श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री मात्रे नमः। ओम अंदर की नमस्कारम। गत वीडियो लो उगादि अंटे एमिटो मीकु नेनु तेलियजेशानु। ఇప్పుడు అసలు ఉగాది పండుగను ఎందుకు చేసుకుంటారో మీకు నేను తెలియజేస్తున్నాను. హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసాన్ని మొదటి నెలగా భావిస్తారు. ఈ మొదటి నెల ప్రారంభమైన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా పండుగ చేసుకుంటారు. ఈ ఉగాదినే మహారాష్ట్రలో గుడి పాడ్వాగా చేసుకుంటారు. ఈ రెండు పండుగల అంతర్దార్థం ఒకటే. కావున ఈ రెండు పండుగలు ఒకటే, పేర్లు మాత్రమే వేరువేరు. ఈ నాలుగు రాష్ట్రాలలో పండుగ చేసుకునే విధానాలు భిన్నంగా కూడా ఉంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఉదయాన్నే ప్రారంభమై రాత్రి వరకు ఉండి వెళ్లిపోతుంది. కానీ పండుగ చేసుకునే విధానంలో మాత్రం రాష్ట్రాలకు సమాజాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఉగాది అంటేనే నూతన సంవత్సరాది కావున పండుగను కూడా అంతే నూతనంగా ఆహ్వానించాలి. కావున అనేక మంది ఇళ్లలో వారం రోజుల నుండే సన్నాహాలు ప్రారంభించుకుంటారు. ఇంటిని కార్యాలయాలను శుభ్రపరచుకోవటం, మురికి బట్టలు లేకుండా చేయటం, అవసరం లేని వస్తువులను తొలగించటం మొదలగు పనులతో వారం నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి. తద్వారా అన్ని రకాల ప్రతికూలతలను తరిమివేసి పండుగను నూతనంగా ఆహ్వానిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శుభ్రపరచుకునే విధానంలో కుటుంబ సభ్యులందరూ పాలు పంచుకోవటం వలన వారి మధ్య సన్నిహిత సంబంధాలు కూడా మెరుగుపడతాయని మన పురాణాల్లో వివరించటం జరిగింది. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇదే నిజం. ఉగాది పండుగ ముఖ్యంగా వేసవికి ముందు నెలలు అయిన మార్చి ఏప్రిల్ నెలలలో వస్తుంది. తద్వారా చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఈ ఉగాది చెప్పకనే చెబుతుంది. అయితే ఈ పండుగలు ఉదయమే స్నానం చెయ్యాలని నిర్దేశిస్తాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఈ స్నానం గోరువెచ్చని నీళ్లతోనే చెయ్యాలి అని కూడా చెప్పటం జరిగింది. సంప్రదాయ స్నానం తర్వాత కొత్త బట్టలు లేదా ఉతికిన సాంప్రదాయకరమైనటువంటి బట్టలు ధరించటం మన ఆనవాయితీగా వస్తున్నది. ఈ విధంగా ఎంపిక చేయబడిన నూనెలతో తలంటుకొని స్నానం చేయటం మూలంగా చర్మానికి జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చునని దీని వెనుక ఉన్న అర్థం. ఆచారాల వెనుక శాస్త్రీయ తర్కాన్ని కూడా జోడించేవారు మన పెద్ద. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి.